చాలా కాలం తర్వాత మైనింగ్ శాఖలో చలనం వచ్చింది. నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోటలో అక్రమంగా జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలపై దృష్టి సారించారు. శుక్రవారం రాత్రి మైనింగ్ శాఖ విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అధికారులు వచ్చేసరికి రెండు ప్రొక్లైన్లు మాత్రమే అక్కడ ఉన్నాయి. తనిఖీలకు వచ్చిన అధికారులు వాటిని సీజ్ చేశారు. స్థానిక తహసీల్దార్కు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వీఆర్ఓ పోలీస్ సిబ్బంది వెళ్లగా సీజ్ చేసిన వాహనాలను విజిలెన్స్ అధికారులు వారికి అప్పజెప్పారు. కావలిలో గ్రావెల్ దోపిడీపై ఎంత్రీ ప్రత్యేక కథనాలకు ప్రతిపక్షాలు పోరాటాలు చేస్తున్నాయి. గ్రావెల్ దోపిడీ వెనుక స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏకంగా ముఖ్యమంత్రి కాన్వాయ్నే అడ్డుకుని ప్రయత్నం చేశారు. రాష్ట గవర్నర్ కు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. ఇక ప్రతిపక్షాలు నేరుగా మైనింగ్ అధికారులపై దృష్టి సారించారు. ఎట్టకేలకు మైనింగ్ అధికారుల్లో కాస్త చలనం వచ్చిందని, ఇప్పటికైనా సహజ వనరులను రక్షించాలని పలువురు కోరుతున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.